చందమామ కథ. రాజైనవాడు. రాజన్న బీదబాలుడు. 10 సంవత్సరాల వయసువాడయ్యేసరికే నాన్నవారెవరూ లేనివాడయ్యాడు. చదువు సంధ్యలు చెప్పించే చుట్టపక్కలైనా లేని అతనికి ఒక కాపు దగ్గర గొడ్ల కాపరిగా చేరి బ్రతకడం తప్ప మరో మార్గం లేకపోయింది. కాపు కాపు భార్య రోజూ అస్తమానం తమలో తాము పోట్లాడుకోవటం, ఇరుగు పొరుగు వాళ్లతో పోట్లాడటంతోనే సరిపోయేది. పిల్లా జల్లాలేని వాళ్ళిద్దరకు ఇతరుల పిల్లలంటే ముద్దు మురిపాలంటూ లేకపోగా, అవకాశం దొరికినప్పుడల్లా అవసరమైనా కాకపోయినా కుర్రవాళ్లను కసరటం కొట్టటం బాగా అలవాటు. వాళ్ళ ఈ దురలవాటుకు అందుబాటులో ఉన్న గొడ్ల కాపరి రాజన్న. సులువుగా గురయ్యేవాడు. అది రోహిణీ కార్తె. రోహిణీ కార్తె కావటం చేత ఎండ పొగలు సెగలు కక్కుతున్నది. ఎడాపెడా విసిరే వెచ్చని గాలి చెట్టు చేమల్నే కాక పశుపక్ష్యాదుల్ని మనుషుల్ని కూడా నిలువున కాల్చి దహించి వేస్తున్నది. అయినా రాజన్న గొడ్లను మేపేటందుకు తుమ్మల బీటికి తోలుకెళ్లడం తప్పలేదు. ఎత్తైన ఏటికట్ట దిగువను గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల మధ్యకు గేదెల్ని తోలి రాజన్న ఒక చెట్టు కింద వెళ్ళకిలా పడుకొని తన కష్టాలని గురించి తలపోయేసాగాడు. ప్రొద్దుటనగా తాగిన చాలీ చాలని తైదజావ తప్ప అతడింతవరకు మరేమీ ముట్టలేదు. మిట్ట మధ్యాహ్నమైన కొద్దీ రాజన్నకు ఆకలి పీడించి వేస్తున్నది. నిట్టూర్చాడు రాజన్న. తన కష్టాలకు అంతమీ లేదా అని వాపోయాడు. ఎంత శ్రమపడినా ఎన్ని విధాల తిట్లు తన్నులు సహించినా కడుపైనా నిండని ఆకలి బ్రతుకు ఎందుకా అన్న వైరాగ్యం కూడా కలిగింది. లేచి కూర్చున్నాడు రాజన్న. గొడ్లన్నీ మేయటం మాని తాపంతో రొప్పుతూ తుమ్మ చెట్ల నీడను పడుకొని ఉన్నాయి. ఆకలితో నకనకలాడే రాజన్నకు కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లయింది. కూర్చున్న చోటునే ఒక నిమిషకాలం అతడు కళ్ళు మూసుకున్నాడు. తర్వాత బరువుగా కనురెప్పల్ని పైకెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా కనపడిన ఒక చక్కటి చెప్పుల జత అతన్ని ఆశ్చర్యంలో గిరికిల్లి తీయించింది. తడబడుతున్న చేతులతో ఆ చెప్పుల జతను పట్టుకొని వణుకుతున్న కాళ్లకు తొడుక్కున్నాడు. మరుక్షణాన తన శరీరంలో కలిగిన మార్పుకి అతడు తబ్బిబ్బు అయ్యాడు. కడుపులో చిచ్చులాగా కాల్చే ఆకలి మటుమాయమైంది. గుండెదడ, వణికే కాళ్ళు చేతులు, బైర్లు కమ్ముతున్న నేత్రాలు అన్నీ స్వస్థత చెందినై. మితిలేని ఆనందం నిలువునా ప్రవహించినట్టయింది. హే హే, ఎంత హుషారుగా ఉంది అంటూ రాజన్న అటు ఇటు గంతులేసాగాడు. ఆకలిని జయించాననే ధీమా, బాధలన్నీ తొలగిపోయినవనే విశ్వాసం కూడా అతడికి ఎంతో హాయినిచ్చింది. పాపం రాజన్న దురదృష్టవంతుడు. మైమరిచిన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నాడు. అయితే హఠాత్తుగా జాలి కొలిపే రోదన స్వరం వినపడింది. తమాయించుకొని ఆ వైపు చూశాడు. 6 ఏళ్ల కుర్రాడు ఒకడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ తను తొడుక్కున్న చెప్పుల వైపే చూస్తుండటం రాజన్న కంటపడింది. ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అన్నాడు రాజన్న. ఆ చెప్పులు నావి, ప్రొద్దున్న ఇక్కడ పారేసుకున్నాను అన్నాడు కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. రాజన్నకు జాలి కలిగింది. ఆ చెప్పులు తనకెంత ఆనందం కలిగించినా, ఆకలి దప్పుల్నే జయించగలిగేటట్టు చేసినా తనవి కానప్పుడు అట్టే పెట్టుకోవడం తప్పు అని గ్రహించాడు. వెంటనే చెప్పులను ఆ కుర్రవానికిచ్చి బుజ్జగించాడు. నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆ కుర్రవాడు ఆ చెప్పుల జత కాళ్లకు తొడుక్కుని వెళ్ళిపోయాడు. మరుక్షణాన్నించి రాజన్నను మళ్ళీ అన్ని బాధలు చుట్టుముట్టినై. పూర్వం కన్నా ఆకలి ఎక్కువైంది. దిగాలు పడి ఆ కుర్రాడు వెళ్ళిన వైపుకే కాసేపు చూస్తూ తిరిగి తన కష్టాలకు అంతం లేదని వాపోవసాగాడు. మరుసటి రోజున అదే వేళకు రాజన్న గొడ్లను తుమ్మల బీటికి తోలుకొచ్చాడు. ఈ రోజున కూడా ఎండ వడగాలి వేధిస్తూనే ఉన్నాయి. సొమ్మసిల్లుతున్న శరీరాన్ని అదే తుమ్మ చెట్టు కిందకు చేర్చి రాజన్న అటూ ఇటూ చూడసాగాడు. ముందటి రోజులాగానే ఈనాడు కూడా ఆ వింత చెప్పుల జోడు అక్కడ కనపడవచ్చని అతడి ఆశ. ఏటి కట్ట మీద లేచిన సుడిగాలి ఎండుటాకులు చెత్త చెదారంతో బరువెక్కి పల్లెంలో ఉండే తుమ్మల బీట్లోకి దిగి అల్లకల్లోలంగా తిరుగుతూ రాజన్నను చుట్టుముట్టింది.
అతడు ఆ గాలి తాకిడికి ఉక్కిరి బిక్కిరై కళ్ళు మూసుకున్నాడు. తిరిగి కళ్ళు తెరవగానే ఎదురుగా చక్కని కుచ్చు టోపీ ఉండటం కనిపెట్టాడు. ఒక్క అంగలో టోపీ చేత తీసుకొని తల మీద పెట్టుకున్నాడు. ఉత్తర క్షణంలోనే ఆకలి, బడలిక మాయమైనయి. ఓహో, ఏమినా అదృష్టం అనుకుంటూ రాజన్న ఉప్పొంగిపోయాడు. పాపం అదే సమయంలో ఒక వృద్ధుడు వచ్చి, అబ్బాయ్, నా టోపీ నాకిచ్చేయ్, సుడిగాలికి నా తల మీద నుంచి ఎగిరి ఇటు వచ్చింది అన్నాడు. రెప్పపాటు కాలం రాజన్నకు ఇద్దామా వద్దా అన్న సందేహం కలిగింది. ఇవ్వకపోయినా వృద్ధుడు తననేమీ చేయలేడని అతడికి తెలుసు. అయినా అతడి హృదయం అటువంటి చెడ్డ తలపునకు లొంగలేదు. టోపీ తీసి వెంటనే ఆ వృద్ధుడికి ఇచ్చివేశాడు. వృద్ధుడు సంతోషించాడు. నువ్వు మంచి కుర్రాడివిలా ఉన్నావు, నీకు మేలు చేస్తా, 3 కోరికలు కోరుకో అన్నాడు వృద్ధుడు. ఆలోచన ఏమీ లేకుండానే రాజన్న, అయితే నన్ను రాజును చేయండి చూద్దామన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు ఉండేందుకు చక్కని భవనం కావాలి కదా, అది ఇవ్వండి అన్నాడు. సరే అన్నాడు వృద్ధుడు. రాజు గుర్రం మీద తప్ప ఎక్కడికి కదలకూడదే, కనుక మంచి గుర్రాన్ని కూడా ఇవ్వండి అన్నాడు రాజన్న. అందుకు కూడా సరే అన్నాడు వృద్ధుడు. చూస్తూ చూస్తూ ఉండగానే రాజన్న కోరికలన్నీ ఫలించినాయి. రాజోచితమైన దుస్తులు, కిరీటం, ఎదుట చక్కని రాజప్రాసాదం, ప్రక్కనే పంచకళ్యాణి వంటి తెల్లని గుర్రం కదం తొక్కుతూ ఉండటం అన్ని క్షణాల మీద జరిగిపోయినాయి. రాజన్న సంతోషంతో గుర్రం మీదకు గెంతి సగర్వంగా రాజప్రాసాదం వద్ద దిగి లోపల ప్రవేశించాడు. మంత్రులు, సామంతులు, వంది మగాదులు జయధ్వానాలు చేశారు. వృద్ధుడు మాత్రం ఆ ప్రాంతాల మళ్ళీ ఎన్నడూ కనపడలేదు. రాజన్న సౌశీల్యమే అతడికి ఇటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించిందని లోకులు చెప్పుకొని సంతోషించేవాళ్ళు. కథ సమాప్తం.